అంటువ్యాధులు రాకుండా గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించాలని ఏవకు నెల్లూరు డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం వినతి పత్రం అందించింది. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని నెల్లూరు జిల్లా విఆర్ఓల సంఘం కార్యదర్శి దారా వెంకటరమణయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన నెల్లూరు జిల్లాలోని నెల్లూరు డివిజన్ నందు ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులకు అందరికి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 18 ఏళ్ళు 15 ఏళ్ళు 17 ఏళ్ళు 17 సంవత్సరాల నుంచి విఆర్ఓలుగా పనిచేస్తున్నాము. వారందరికీ సీనియర్ సహాయకులుగా అధికారంలో వచ్చిన వెంటనే కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారు అధికారంలో వచ్చిన సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటికీ సచివాలయంలో ఆ ఫైళ్ళు ఆ అధికారుల నిర్లక్ష్యత్వం వల్ల అవి అక్కడే పెండింగ్లో పడినాయి. అలాగే ఈ సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారులందరినీ అన్ని శాఖలని సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2 కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది, డిజిటల్ అసిస్టెంట్, వెల్పర్ అసిస్టెంటు. కానీ రెవెన్యూ పనులకి చేసే సమయానికి వారు సహకరించినందువలన గ్రామ రెవెన్యూ అధికారికి ఒక కంప్యూటర్ ఏర్పాటు చేయాలని సచివాలయంలో ఏర్పాటు చేసినట్లయితే త్వరితగతిన రేషన్ కార్డులు కానీ అవుట్ సైడ్స్ కానీ ఇండివిజువల్గా చేసుకునే దానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి మేము విన్నతి తెలియపరుచుకుంటున్నాము. ఉద్యోగం కల్పించాలని ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇన్ని రోజులు కూడా అడుగుతూ ఈరోజు టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని